పై చదువులు చదవాలన్న ఓ దివ్యాంగుని కోరికను గమనించిన కొందరవపేట మాజీ డిప్యూటీ శ్రీకుమార్ స్పందించి భీమునవాడ గ్రామీణ మండలంలోని బాలరాజుపల్లికి చెందిన ఓ దివ్యాంగుకి ట్రై స్కూటర్ ను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. దళిత దివ్యాంగ యువకునికి ట్రై స్కూటర్ని అందజేశాడు కొందరవపేట మండలం చెందిన మాజీ డిప్యూటీ శ్రీకుమార్ మిత్రబృందం. పై చదువులు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని నిరుపేదలను తమ సంప్రదించాలన్న పిలుపు మేరకు బాలరాజుపల్లి గ్రామానికి చెందిన దళిత నిరుపేద వికలాంగ యువకుడైన కోము శ్రావణ్ తనకు ఓ ట్రై స్కూటీ కావాలని మామిడిపల్లి గ్రామానికి చెందిన బాలి సర్పంచ్ బడుగు లక్ష్మణ్ పండుగ స్వామిలను సంప్రదించారు. ఎట్టకేలకు అతని కోరికను గమనించిన పలువురు ముందుకు వచ్చి మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్ ఆధ్వర్యంలో ఆ యువకుడికి ట్రై స్కూటీని అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద యువతి యువకులు ఆర్థిక స్తోమత బాగులేని వారు తమను సంప్రదిస్తే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ట్రై స్కూటీలతో పాటు పై చదువులు చదువుకోవడానికి కూడా తమ వంతుగా ఆర్థిక చేయూతను అందజేస్తామని బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించే దిశగా అందుబాటులో ఉంటామని సందర్భంగా శ్రీకుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం, యాష తిరుపతి, శశిధర కాపుల దేవరాజం, మల్లారం ఎంపీడీసీ తిరుపతితో పాటు బొడ్డూరు రాములు, గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. వేమవాడ మండలంలోని బాలాజీపల్లె గ్రామంలో దళిత కుటుంబానికి చెందినటువంటి నిరుపేద ఆ కుటుంబానికి నేనున్నానంటూ కొండపేట మండల్ మాజీ జడ్పీటీసీ గారు శ్రీకుమార్ గారు ఆ కుటుంబానికి ఇద్దో ఆసరగా నిలిచి మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కరు బైకులు లేక ఈ ఎండాకాలంలో కనీసం నడదామంటే కూడా ఇంత ఇబ్బందిగా ఉంది, గిడికిరికి అడుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. డిగ్రీ చదువుతున్నాడు కాబట్టి పొద్దుల నిరుద్యోగుడు కావద్దని చెప్పి ఉద్యోగం సంపాదించుకోవాలని చెప్పి మంచి మనసు కొద్దీ ఇంకా కొంతమంది పేదలకు కూడా సహాయం చేయాలని చెప్పి ఇతను కూడా ఒక పేదోడు కాబట్టి పేదోళ్ళను గుర్తించి మా బాలాజీపల్లె గ్రామానికి ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి వారికి ఇలా ఇవ్వడం మాకు సంతోషకరం. మా బాలాజీపల్లె ప్రజలందరి తరఫున మా అందరి తరఫున శివకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మా గ్రామంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు, ఇంకా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇంకా కొన్ని కొన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా కొద్దిగా మీ సేవలు అందించి మంచి మనసుతో ఇంకా కొద్దిగా మందికి కూడా మీరు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఆరోగ్యాలు చల్లగొంచి శ్రీకుమార్ గారు కూడా ఇంకా రానున్న స్థాయిలో పై స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. రూరల్ మండలం బాలాజీపల్లి గ్రామం శ్రావణ్ కుమార్ ఆయన ఎన్నికయ్యేప్పుడు చిన్నప్పటి నుంచే ఆయన ఎన్నికయ్యేప్పుడు అయినప్పటికీ నిరుత్సాహంగా ఉండకుండా కృంగిపోకుండా అగ్రహారం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు కాబట్టి ఆయనను ఇంకా మరీ ప్రోత్సహించాలని శ్రీకుమార్ గారు కోండపేట మాజీ జడ్పీటీసీ గారి దృష్టికి ఎవరు తీసుకుపోయిందో నాకు పూర్తి స్థాయిలో తెలియదు కానీ ఎవరు తీసుకుపోయినప్పటికీ ఒక మంచి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టి ఇట్లాంటి ఐటీ క్యాబ్లు ఉన్న వాళ్ళు నిరుత్సాహపడద్దు, వారికి నేను ఉన్నాను, తోడై ఎక్కడైనా నేను ఎప్పుడైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి ఒక ఇది మా ఊరే కాదు సార్, ఇంకెక్కడైనా మీరు మీ సేవలు మా మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామమైనా ఇట్లాంటి ఐన్ క్యాబ్డ్ వాళ్ళను గుర్తించి వాళ్ళను కొంచెం ఆదరించినట్టయితే వారికి చేదోడుగా వాదోడుగా మనలాంటి వాళ్ళం ఉండి ప్రోత్సహించినటువంటి వాళ్ళు కుంగిపోకుండా ఉండరు. సమాజంలో కొంత ఐన్ క్యాబ్డ్ అని చిన్నసూ చూస్తారు కాబట్టి ఆ సందర్భమే రాకుండా చేయాలని వాళ్ళని ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో వారికి ఒక 150,000 రూపాయలు దగ్గర దగ్గర ఈ రోజులల్లో బండిని ఆయన సొంతంగా చేతుల మీదకి వెళ్ళి వారికి ఇచ్చి ప్రోత్సహించిందంటే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము. రేపు వారికి కూడా దేవుడు మంచి అవకాశాలు ఇచ్చి ఇట్లాంటి వారికి సేవ చేయడానికి ఇంకా వారిని ఎంతో ఎత్తుకు ఎదగనీయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాను. ప్రజలందరి తరఫున, బాలాజీపల్లె గ్రామం తరఫున, ఇక్కడ ఉన్నటువంటి సహచర ప్రజాప్రతినిధుల తరఫున శ్రీకుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన భీమలవాడ రూరల్ మండల్ బాలరాజుపల్లె గ్రామానికి చెందిన కొమ్ము శ్రీవణ్ కుమార్ అనే వికలాంగునికి అతను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అతనితో పాటు వాళ్ళ మా అతనికి కొంచెం ఈ ట్రాన్స్పోర్ట్ కోసం చాలా ఇబ్బంది అవుతుందని ఆ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చిన మామిడిపల్లి మాజీ సర్పంచ్ బడుగు లక్ష్మణ్ గారు, అదే వారికి ఇట్లా వెహికల్ ఇవ్వాలని చెప్పగానే ఇట్లా బాలరాజుపల్లె నుంచి ఇస్తామని చెప్పగానే గౌరవ మా మిత్రులందరూ స్థానిక సర్పంచ్ గారు, తిరుపతి గారు, బండ మల్లేశం గారు, జడ్పీటీసీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా సెల్ డైరెక్టర్ దేవరాజు గారు, అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాత్రికేయ మిత్రులందరికీ నవదేవర్గంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మేము ఎప్పుడు కూడా మా చిన్నమనేటి కుటుంబం నిరంతరం ప్రజాసేవకై అంకితమైన కుటుంబం మాది. ముఖ్యంగా ఈ శ్రవణ్ కుమార్ సమస్యను మన గౌరవ శాసనసభ్యుడు గారి రమేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు తప్పకుండా హెల్ప్ చేయాలని వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను గతంలో కూడా మా కొండ్రాపేట మండలంలో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక మా వికలాంగులకు ఈ చెవిటి వాళ్ళకు కూడా ఇయర్ మిషన్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఇది నాతో పాటు
నా మిత్ర బృందం ఉన్నది. ఇంకా మాకేవో ఫౌండేషన్లు కానీ ఇంకా వేరే ఇతరాత్ర అట్లాంటి మాకేం లేవు. మేము మా మిత్రులమే, మా క్లాస్మేట్లు, నా సేవాభిలాషులు మరియు నా కుటుంబ సభ్యులు మేమందరం కలిసి గతంలో కొండపేట మండలి కూడా జరిగింది. ఇప్పుడు ఈ శ్రవణ్ కుమార్ కూడా దీనికి ముఖ్యంగా నా మిత్రుడు హైదరాబాద్లో చేరినటువంటి పాక శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి, ఆయన కూడా ఆయన కంట్రిబ్యూట్ కూడా ఆయన సహకారం కూడా దీనికి చేయడం జరిగింది. ఆయన శ్రవణ్ కుమారే, ఇంకా చెప్తున్న వ్యక్తి కూడా శ్రవణ్ కుమారే కాబట్టి దానిలో మేము మా మిత్రులు అందరం కలిసి భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో నిరంతరము మేము ప్రజాసేవ